కవితకు బెయిల్ ఇచ్చిన తర్వాత కొంతమంది కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయని, సుప్రీంకోర్టును కించపరిచే విధంగా కామెంట్ చేయడం మంచిది కాదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్, ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. అది ఎవరు కూడా మంచిది కాదు. ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు, వాళ్ళని కించపరిచినట్టు, వాళ్ళని అవమానించినట్టేనే మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.